మందుబాబుల్ని మోసం చేయడం ఈజీ అనుకున్నారేమో గానీ శ్రీకాకుళంలో ఘరానా మోసానికి తెరతీశారు ఓ బ్యాచ్. కాస్ట్లీ మందు సీసాలను చీప్ లిక్కర్ తో నింపేస్తూ బెల్ట్ షాపుల్లో అమ్మేస్తున్నారు. ఖాళీ బ్రాండెడ్ మద్యం బాటిల్ సీసా మూతలే వీరి పెట్టుబడి. వీటితోనే లిక్కర్ దందా నడిపిస్తూ ఇటు మందుబాబులకు అటు ప్రభుత్వానికి హోల్సేల్ గా టెండర్ పెడుతున్నారు. చూడే శ్రీకాకుళానికి చెందిన అంతవరపు శ్రీనివాసరావు తవిటి నాయుడు మద్యం కల్తీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వైన్ షాప్ లో పనిచేసిన అనుభవంతో వీరిద్దరూ మద్యాన్ని ఎలా కల్తీ చేయాలో గుట్టు తెలుసుకున్నారు. వైన్ షాప్ లో దొరికే బ్రాండెడ్ మద్యం సీసాలను సేకరించడం, హైదరాబాద్ నుంచి సీసా మూతలు రప్పించడం చేస్తున్నారు. 45 రూపాయల విలువ చేసే చీప్ లిక్కర్ ను కాస్ట్లీ బ్రాండెడ్ బాటిల్స్ లో నింపుతూ బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. బ్రాండెడ్ మద్యం ధరకే వీటిని అమ్ముతూ లక్షల రూపాయలు అక్రమార్జన చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. శ్రీకాకుళం జిల్లాలో కల్తీ మద్యం తయారవుతోందనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. బార్లు షాపులతో పాటు అందులో పనిచేసే సిబ్బందిపై నిఘా ఉంచారు. దీంతో కల్తీ మద్యం గుట్టు రట్టయింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో ఒక్కొక్కటిగా వివరాలు బయటకొచ్చాయి. వేల కొద్ది మద్యం సీసా మూతలను సీజ్ చేశారు. నిందితులకు సహకరిస్తున్న హైదరాబాద్ లోని దారబోయిన కప్స్ అండ్ కప్స్ కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 7 ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. అలాగే మనం ఇచ్చిన సమాచారం మేరకు మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో తెలంగాణ ఎక్సైజ్ వద్ద కలిపి జాయింట్ ఆపరేషన్లో 30,000 నకిలీ మూతలు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రప్రథమంగా శ్రీకాకుళం పట్టణంలో 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఇచ్చిన శ్రీకాకుళం స్టేషన్ నుంచి ఇచ్చిన సమాచారం మేరకు పాత పట్టణంలో 10,000 వరకు ఈ నకిలీ మూతలు సీజ్ చేసి అక్కడ ఒక ముద్దాయిని రామారావు అనే ముద్దాయిని అరెస్ట్ చేశారు వాళ్ళు. ఆ షాపు సింధూరావు వైన్స్ షాప్ చూస్తున్న రామారావుని. అట్లనే మేము మళ్ళీ తదుపరి ఇక్కడ ఈ షాప్ మేనేజ్మెంట్ చూస్తున్న శంకర్ అశోక్ అనే అతన్ని అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు అతనింట్లో ఒక 11,000 నకిలీ కప్పులు ప్లస్ ఒక 3 హైదరాబాద్కి చెందిన ఆసామీలు ఈ వాళ్ళు ఈ బిజినెస్ పెంచుకోవడానికి తర్వాత 11,000 కప్పులు తీసుకొచ్చి అమ్మడానికి ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి అతని ఇంట్లో ఉండడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.